వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన రిలేషన్ కూడా మంచిగా ప్రజెంట్ చేశారు వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది అండ్ మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్ని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అంతా చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. మేము డాన్సర్స్గా ఇంకా చాలా తొందరగా కనెక్ట్ అయ్యాము, చాలా ఎమోషనల్గా కూడా ఉంది. కాదంబరి అనే స్టోరీతోని బాగా కనెక్ట్ అయ్యాము. అండ్ ఎలాంటి మూవీస్ అంతకుముందు చాలా వచ్చినాయి, దీనికి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి మేడం? పౌర్ణమి అవన్నీ కూడా క్లాసికల్ వేస్, స్వర్ణకమలం అవన్నీ డిఫరెంట్. ఇది ఇది వెస్టర్న్ అండ్ క్లాసికల్ది అంటే ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఆ ఫ్యూజన్తోనే ఇంకా ఐ క్యాచీ అనిపించింది, ఇప్పుడు జనరేషన్కి కూడా నచ్చుతుంది అని అనిపించింది. సో మన సంధ్య రాజు గారి గురించి తనే యాక్ట్ చేసి తనే ప్రొడ్యూస్ చేసింది అని చెప్పేసి చెప్పారు కదా, తన గురించి మీరేం చెప్పగలుగుతున్నారు తన డేర్ అండ్ డాషింగ్ గురించి? అక్క మ్యామ్ తీసుకున్న స్టెప్ చాలా బిగ్ స్టెప్ యాక్చువల్లీ. ఈ అంటే ఇట్లాంటి జనరేషన్ ఉన్న టైంలో అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ఇలాంటి స్టెప్ తీసుకోవడం చాలా డేర్ అండ్ డాషింగ్ అనే అనుకోవాలి. మాకైతే బాగా నచ్చాయి. అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తాను 5కి. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను నేను. సో సినిమాటోగ్రఫీ చాలా రోజుల తర్వాత కొత్త సినిమా వచ్చింది, లాక్డౌన్ మనకు ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది, సెకండ్ వచ్చింది, ఇప్పుడు క్లాసిక్. ఇది నాట్యం అంటే క్లాసిక్ నాట్యం అన్నట్టు, థియేటర్ మొత్తం ఊపు ఊపుతుంది. ఇంకా నాట్యం చూపించి జనాన్ని మెప్పించవచ్చు అని చెప్పింది ఈ సినిమా ఒకటే. కాలంలో అన్ని ఫ్యామిలీతో వెళ్ళాలంటే ఒక మూవీ లేదు, కానీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ గురించి వచ్చిన మూవీ అంటే నాట్యమే. చాలా బాగుందండి నాట్యం కూడా, చూడొచ్చు ఫ్యామిలీతో రావచ్చు అని మంచిగా ఉంది. శంకరాభరణం ఈ సినిమాలు వచ్చాయి కానీ ఇప్పట్లో ఇలాంటి సినిమా తీయలేదు, అంత బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. పరంగా కుటుంబాలతో కలిసి సినిమా అందరు కలిసి చూసే సినిమా ఇది. రీసెంట్గా వచ్చిన సినిమాలో క్లాసికల్ డ్యాన్స్ అసలు తీయట్లేదు, ప్లస్ ఒక కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది, అందరు ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు, మంచి సినిమా. మనకి చాలా బాగా సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం. అది ఇది నిజంగా నీ స్టోరీ రివీల్ చేయా, బట్ సీరియస్లీ మీరు థియేటర్స్కి వచ్చి వాచ్ చేయండి, ఇలాంటి మూవీస్ థియేటర్స్లోనే వాచ్ చేయండి. చాలా మంచి మెసేజ్ మూవీ, హార్ట్ టచింగ్, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో పైరసీలో ఎంకరేజ్ చేయకండి, డోంట్ యూస్ పైరసీ, ఎంకరేజ్ చేయకండి అసలు. ఎందుకంటే చాలా కష్టపడి చాలా బడ్జెట్ పెట్టి మరీ తీశారు, అంత బడ్జెట్ పెట్టి తీశారు, అంత మంచి మూవీ మనకు చూపెట్టారు వాళ్ళు. సీరియస్లీ నైస్ మూవీ అన్న, మీరైతే పైరసీ ఎంకరేజ్ చేయకండి, చాలా కష్టపడి మూవీ తీశారనమాట. అండ్ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు, ఒక్కొక్కరు ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. హార్ట్ టచింగ్ మూవీ అనుకోవచ్చు, నాకైతే ఏడుపు వచ్చింది. అంటే నాట్యం వెనుక ఇంతగానో ముందా, నాట్యం ఎవరు రాశారు ఏంటి అదన్నీ ఒక స్టోరీ పరంగా చూపెట్టారు. సో సీరియస్లీ మీరు రావాల్సిందే, అండ్ పెద్దవాళ్ళు కానీ యూత్ కానీ వాళ్ళందరూ చూడాల్సిన మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది, తప్పకుండా మీరు అందరు వెళ్ళి చూస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నా. లవ్ యూ ఆల్, చూడండి మీకు చాలా బాగుంది. నాకు మ్యూజిక్ ఇంకా డ్యాన్స్ కూడా నచ్చింది. డ్యాన్స్ ఈ డ్యాన్స్ అండ్ ఇష్టం మ్యూజిక్ అండ్ ఇష్టం డ్యాన్స్ 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 చేస్తాను నేను ఈ మధ్య నేర్చుకుంటున్నా. ఏం డ్యాన్స్ చేస్తాను? వెస్టర్న్. వెస్టర్న్ సినిమాలో సంధ్య రాజు గారి యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ యాక్టింగ్ బాగుందా, డ్యాన్స్ బాగుందా, హీరోయిన్ బాగుందా, పక్కన వేసే మేల్స్ బాగుందా, హీరోది బాగుందా, డ్యాన్స్ హీరోయిన్ది నచ్చింది, హీరోయిన్ నచ్చింది, ఎంజాయ్ చేసావు బాగా. డైరెక్షన్ కూడా ఎక్కడ మీకు క్వాలిటీ కానీ ఎక్కడ స్క్రీన్ ప్లే కానీ చాలా చాలా బాగా తీశారు. అలాగే మ్యూజిక్ కూడా మంచి ఎక్స్పీరియన్స్, వెల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టుగా, చాలా మా ఆడియో కూడా చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో వచ్చినటువంటి సినిమా మయూరి వచ్చింది ఒకప్పుడు 30 ఇయర్స్ బ్యాక్, ఒక నాట్యం బేస్డ్ మూవీ. తను కూడా అట్లాగే ఒక అదే స్టోరీ లాగానే ఇది కూడా చాలా బాగా ఎక్సలెంట్గా తీశారు, కాబట్టి ఇప్పుడు యూత్కి కూడా బాగా కనెక్ట్ అయ్యేటువంటి మూవీలాగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక పెద్ద మోటివేషన్గా ఉంటుందని నా కోరిక. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతోటి ఫ్యామిలీతో చక్కగా చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. ఇది హిస్టరీ గురించి ఉంది కదా, ఒక కళ గురించి, ఒక ఆవిడ పోరాడిన దాని గురించి చెప్పారు కదా, చాలా హార్ట్ టచింగ్ ఉంటుంది, ప్రతి డాన్సర్కి కనెక్ట్ అవుతుంది. చెప్పడానికి మాటలు లేదు, లేడీ లెజెండ్.
హ్యాట్స్ ఆఫ్ అసలు. ఫస్ట్ టైం డైరెక్షన్ కదా, ఎలా అనిపించింది? అసలు అంటే ఫస్ట్ టైం డైరెక్షన్ లానే అనిపించట్లేదు, ఇదంతా చాలా బాగుంది. సో మేకింగ్ వేలే చేయట్లేదు, ప్రొడక్షన్ వేలే చేయట్లేదు లోపల. సాంగ్స్ ఆవిడ డాన్స్ యాక్టింగ్ అన్ని బాగున్నాయి, అంటే పాయింట్ పాయింట్ చెప్పడానికి లేదు, మొత్తం చాలా బాగుంది. ఓకే, సో ఇంకేం నచ్చింది సినిమాలో? తను ఒక కథని ఎంచుకొని తన హిస్టరీని చేసింది కదా, ఒక హిస్టరీ గురించి చేశారు కదా, చాలా బాగుంది. రియల్ లైఫ్లో కనెక్ట్ అవ్వడం అంటే అది హిస్టరీ కాబట్టి కనెక్ట్ అవుతుంది అందరికీ. అంటే ఒక గోల్ అనుకుంటే ఆ గోల్కి ఫిక్స్ అయ్యి ఉండాలన్నది బాగా అర్థమైంది. అంటే యూత్ ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి వాటికి ఇంకా వస్తారని ఇన్స్పైరింగ్ అంది. ఓకే, యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా న్యాచురల్. సీనియర్ యాక్టర్గా చేశారు కానీ, అంటే ఫస్ట్ మూవీలా లేదు, సీనియర్ యాక్టర్లానే చేశారు. పాటలు కానీ డాన్స్ కానీ మ్యూజిక్ అది ఎలాంటి డాన్స్? అది క్లాసికల్ డాన్స్ అంటే ఎలాంటి డాన్స్? అది భరతనాట్యం క్లాసిక్ అన్ని కలిపి అంటే వెస్టర్న్ చేశారు, ఆవిడ కూచిపూడి చేశారు, భరతనాట్యం చేశారు, అన్ని చేశారు. చెప్పని అవసరం లేదు, ఇంకా వెస్టర్న్ క్లాసికల్ రెండు కలిపి ఆ లాస్ట్ 30 మినిట్స్ వాళ్ళు తీర్చిన విధానం సూపర్ అసలు. లాస్ట్ బాగుంది సినిమా ఓవరాల్గా, 4-4.5 ఇయ్యచ్చు. అంటే డ్యాన్స్ మీద ఇప్పటికి ఎవరు కొత్త కాన్సెప్ట్స్ ఎవరు తీయలేదు, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. కాదంబరి అనే స్టోరీని తెలుసుకోవాలంటే రండి, వచ్చి సినిమా చూడండి, సూపర్ ఉంది. నేనైతే సూపర్ హిట్ ఇస్తున్నాను బ్లాక్ బస్టర్. ఆ మూవీ చాలా బాగుందండి, నాట్యం మూవీ. మనకి ఒక స్వర్ణకమలం సాగర సంగం తర్వాత ఈ టైప్ మూవీ వచ్చింది ఇప్పుడు మనకి. సో నేనంటాను ఏంటంటే, ఇవాళ రేపు పిల్లలకి తప్పకుండా మోడర్న్ డ్యాన్స్ డెఫినెట్లీ నేను అండోళ్ళగా చూడకూడదు అని చేయకూడదు అని, బట్ ఇదైతే డెఫినెట్లీ నేనైతే అనుకున్నాను ఇవాళ రేపు పేరెంట్స్ తప్పకుండా పిల్లలకి ఇది ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు. ఈ మూవీ వల్ల ఎంత మార్పు వస్తుందో మీరే ఫ్యూచర్లో చూస్తారు. సాంగ్స్ చాలా బాగున్నాయండి, చాలా కూల్గా ఉన్నాయి. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా అంటే బాగుంది. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐ రియల్ ఐ లైక్. సాంగ్స్ ఎనీవే మనం ముందు నుంచే విన్నాం, చాలా బాగున్నాయి సాంగ్స్. అండ్ రేవంత్ గారు ఫస్ట్ డైరెక్షన్ చాలా బాగుంది, ఇలాగ ఇంకా మూవీస్ తీయాలనుకున్నాం. అతను రిస్క్ చేసి తీసాడు ఆయన పాపం మూవీ. సంధ్యారాజు గారు అతనికి సపోర్ట్ చేశారు, చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఎక్కడ కూడా మీకు అనిపించదు కదా ఆవిడ కొత్త యాక్ట్రెస్, ఈయన కొత్త డైరెక్టర్ అని ఆ ఫీల్ ఉండదు. చాలా అంటే నేను చెప్పాను ప్రీమియం లెవెల్లో మూవీ తీశారండి. తప్పకుండా ఫ్యామిలీతో అయితే నేనైతే చూడమని చెప్తాను, ఈవెన్ స్మాల్ కిడ్స్ నుంచి ఆల్ ఓల్డ్ ఏజ్ వరకు అండి, తప్పకుండా అందరు చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలకి మీరు కొత్త అర్థం చెప్పారు మేడం గారు, ఒక కొత్త అర్థం అంటే సంధ్యరాజు గారే ప్రొడ్యూస్ చేశారు, సంధ్యరాజు గారు యాక్ట్ చేశారు. అవును అవును. ఆవిడ గురించి ఆవిడ డైరీ ఎంత నిర్ణయం తీసుకోవడానికి మీరు ఏమి అంటారు ఆవిడ గురించి? చాలా గ్రేట్ అండి. ఎలా అంటే అది అసలు మనం మెచ్చుకోలేదు. మనం బేసిక్ ఇప్పుడు ప్రొడ్యూసరు ఆమె పెద్ద ఒక పెద్ద ఎండీ, ఆమె ఎండీ అనుకో ఎన్ని కంపెనీలు ఉన్నా కూడా ఆమె ఒక నటన అంటే ఎంత ప్రాణం పోసిందంటే అసలు కనిపిస్తుంటే నిజంగా అంత పెద్దింటి నుంచి వచ్చిన అమ్మాయి అనిపించిందండి. ఒక ఇంద్రానగర్ కృష్ణానగర్లో కష్టపడి నటన నేర్చుకొని అలా 10-15 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి ఆ విధంగా చేసిన కూడా చాలా అంత బాగా చేసిందండి మేడం. అసలు చూస్తుంటే అసలు నేను వండర్గా ఫీల్ అయ్యానండి. ఒక బాహుబలి, బాహుబలి 2 తర్వాత బాహుబలి సెట్లు లేవు కదా లోపల మూవీలో? ఉందండి, ఉంది. బాహుబలి సినిమాల సెట్లు ఉన్నాయి. బాహుబలిలో నువ్వు ఎలా అయితే అనుష్క సాంగ్ ఎలా అయితే మనం వెళ్తూ ఫీల్ అవుతానో అంతకన్నా బాగా ఫీల్ అవుతారండి. బాహుబలి ఒక గ్రాఫిక్స్ ఒక సాంగ్ చేశారు, చాలా బాగుందండి. అసలు నేనైతే బాహుబలి తర్వాత నేను అంతగా ఫీల్ అయిన సాంగ్ నాట్యంలో ఉండండి. వాళ్ళిద్దరి మధ్య ఒక సెకండ్ 5-5 ఇస్తారా? 5 కంటే తక్కువ? నేను 5-5 ఇస్తాను. 5-5 అది అయితే గ్యారంటీ. ఎందుకంటే మన అందరం ఏదో 2 స్టెప్పులు ఏదో రొమాంటిక్గా అలాంటి సినిమాలు కాకుండా ఒక్కసారి యూత్ నేను అందరికీ ఒకసారి చెప్తున్నా, మొత్తం ఒకసారి ఫ్యామిలీ కానీ ఏమైనా కానీ ఒకసారి ఈ సినిమా చూడండి. మీరైతే కన్ఫర్మ్గా ఎంత ఫీల్ అవుతారంటే ఇప్పుడు స్వర్ణాభిషేకం మయూరి సినిమాలు ఎలా అయితే ఫీల్ అయితే అది గ్యారంటీ ఇస్తాను. ఆ విధంగా మీరు ఫీల్ అవుతారు, అవడం గ్యారంటీ అండి. నేను అవ్వలేదు అనుకుంటే మీరు అప్పుడు నన్ను అడగండి. చాలా బాగుందండి సినిమా. నేనైతే ఇలా చాండోల తర్వాత ఒక ఫీల్తో బయటకు వచ్చానండి. ఈ చాలా నాకు చిన్న కన్నీళ్ళు అలా వచ్చాయండి. నేను ఈ మధ్య కాలంలో
రాలేదు. ఆ విధంగా నేను ఫస్ట్ నేను ఈరోజు నాకు మేడం ఎవరో తెలియదు, వాళ్ళది నాకు నాట్యం చూడాలనుకొని నేను ఆ సీజీ వర్క్ ఆ సాంగ్స్ చూసి వచ్చానండి. వచ్చాక నేను ఆ మేడం ఆ చూసి ఆ డైరెక్షన్ చూసి ఆ సాంగ్స్ ఆ విజువలైజేషన్ చూసి చాలా ఫీల్ అయ్యానండి. మేడం మీరు మాత్రం ఈ కాలంలో ఏదో రెండు సాంగ్లు రెండు రొమాంటిక్ కాకుండా యూత్కి ఫ్యామిలీకి ఒక మంచి మెసేజ్ చెప్పారు మేడం, నేను చాలా ఫీల్ అయ్యాను మేడం. నేను మాత్రం మా ఫ్యామిలీతో కన్ఫర్మ్ ఈ సినిమాకి వస్తాను మేడం. ఈ మధ్యకాలంలో వెళ్ళి సినిమాలకు అసలు అనిపించట్లేదు. ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ కానీ టోటల్గా అందరూ చాలా ఫీల్ అవుతారు మేడం. సినిమా చూశాక మాత్రం మీరు మాత్రం గ్రేట్ మేడం. నిజంగా మీరు సినిమా చూసాక ఒకసారి మీతో కలవాలి, ఫోటో తీయాలనిపిస్తుంది మేడం. నిజంగా అంత హ్యాపీగా. ఇంకా అందరు ఎవరు వాళ్ళు కొత్త వాళ్ళు అయినా ఎవరు వాళ్ళు నీట్గా వాళ్ళు బాగా చేశారండి. ఆ అబ్బాయి ఆవకాయ బిర్యానీ హీరో అబ్బాయి పేరు ఆయన కూడా చాలా బాగా చేశారండి. ఆయనలో ఒక నెగిటివ్ కనిపించింది, పాజిటివ్ రెండు లుక్స్తో ఆయన చాలా బాగా చేశారండి. నిజంగా ఆయన చూస్తుంటే ప్రకాష్ రాజుని విలనిజం ఎలా అయితే చూపిస్తే నేను ఫీల్ అవ్వగానే ఈయన ఫీల్ అవుతాము. అలాగే ఈయన చూస్తుంటే చిన్న ఒక నెగిటివ్తో చాలా బాగా చేశారండి. హ్యాండ్సప్ సార్ మీరు కూడా చాలా బాగా చేశారు. దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ అందరూ బాగా భానుప్రియ గారు కానీ టోటల్గా అందరు చాలా బాగా చేశారండి. సినిమా మాత్రం సూపర్. మనం కూడా ప్లస్ వాళ్ళు కూడా మొత్తం ఇలాంటి సినిమాని ఫేస్బుక్లో ఏదో సాంగ్లు ఇలాంటివి కాకుండా రొమాంటిక్ సాంగ్లు కాకుండా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే మన తెలుగు జాతి మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఒక మహానాటి ఎలా అయితే గుర్తు చేసిందో అలా గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఫ్రీ క్లైమాక్స్ ఫీల్ అవుతారు, అది గ్యారంటీ నేను ఇస్తున్నానండి. సినిమా చూడండి తప్పక. నేనైతే మేడం వాళ్ళు కానీ ఏదో నేను ఒక ఆడియన్గా వచ్చాను. సినిమా మాత్రం సూపర్ అండి, నేను చాలా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ అండి. జై జై నాట్యం, జై సంధ్యారాజు. ఏముండవు, జెన్యున్గా ఒక అటెంప్ట్. ఫస్ట్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఇట్లాంటి మూవీ తెచ్చినందుకు. అంటే యూత్కి నచ్చదు ఇలా ఇలా అని చాలామంది అనుకుంటారు. టైటిల్ వినగానే డ్యాన్స్ ఉంటుందా అలా అనుకుని చాలా కమర్షియల్ ఎలిమెంట్స్. సినిమా ఓపెనింగే అంటే ఎండింగ్లో ఏమవుతుంది అనే క్యూరియాసిటీ పెంచింది. ఓకే, అంటే నాట్యం అంటే సినిమా పేరు టైటిలే నాట్యం పెట్టారు. డ్యాన్స్ గురించి సినిమా అంతా ఓన్లీ నాట్యం గురించి సినిమా చూపించిన బోరింగ్ ఉంటుంది. అవును, ఇప్పుడు సినిమాలో ఓన్లీ డ్యాన్స్ గురించే వెళ్ళిందా లేదంటే వేరే? లేదు, డ్యాన్స్ ఇస్ అ మేజర్ పార్ట్, బట్ స్టోరీ అనేది ఒక డ్యాన్స్తో ఎలా చెప్తారు. ఇప్పుడు జనరల్గా డ్యాన్స్ చేయడం వేరు, డ్యాన్స్ చేస్తూ ఒక స్టోరీని చూపించడం వేరు. అలాంటి ఎలిమెంట్ యా డెఫినెట్లీ చాలా, నేను అదే షాక్ అయ్యా డ్యాన్స్తో ఎలా చెప్తారు అబ్బా అనుకున్నా. కానీ సీరియస్లీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా తీశారు. డ్యాన్స్తో స్టోరీస్ ఇంత చెప్పచ్చా అనేది చాలా ప్రూవ్ చేశారు. అంటే చాలా డ్యాన్స్ మూవీస్ వచ్చాయి ఏదో కాంపిటీషన్స్ అలా ఇలా చేస్తారు, కానీ ఇలా కాంపిటీషన్ కాదు, ఒక ప్రీవియస్లో ఓల్డ్లో హిస్టరీలో అంతమైన ఒక స్టోరీని వీళ్ళు బయటకు తీసుకొస్తారు, అది ఒక డ్యాన్స్ రూపంలో తీసుకొస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ తీసుకుంటారు, చాలా బాగుంది. అసలు కొత్త డైరెక్టర్ అన్నట్టు అనిపించలేదు. మ్యూజిక్ ప్లస్ పాయింట్, డైరెక్షన్ ప్లస్ పాయింట్, అన్నీ కలిసాయి. అసలు ఏది అసలు నెగిటివ్ అనేది సీరియస్లీ అనిపించలేదు. జనరల్లీ నా మమ్మీ వాళ్ళు వచ్చినా పేరెంట్స్ వచ్చినా అందరు వచ్చినా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకే నచ్చుతుంది ఇంకా ఎక్కువ, మాకంటే ఎక్కువ. కానీ మాకే నచ్చిందంటే ఇంకా